ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్ల గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే తనకు సీఎంగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో అండగా నిలవాలని భావిస్తున్నారు. ఇటు ఏ అవకాశాన్ని వదలకుండా గెలుపుపైనే ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాల వారీగా పోటీదారుల బలాబలాలను బట్టి ఎప్పటికప్పుడు స్ట్రాటజీ మారుస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఎంపీ అభ్యర్థుల ఎంపికలో అన్నీ తానే వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డి వారిని గెలిపించుకునే బాధ్యతను కూడా తానే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో గెలుపుపై నేతలు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. తన పాలనే రెఫరెండర్గా చెప్తూ జనంలోకి వెళ్తున్న రేవంత్ రెడ్డి 100 రోజుల్లో ఏం చేశారో ప్రజలకు వివరిస్తున్నారు. అమలు చేసిన గ్యారెంటీలు, అమలుకు సిద్ధంగా ఉన్న పథకాలను వివరిస్తున్నారు. తక్కువ సమయంలో 5 గ్యారెంటీల అమలు, ప్రజల్లోకి అందుబాటులో ఉన్న పాలన అన్ని కలిసి 14 సీట్లు గెలుస్తామని ధీమాగా ఉన్నారు. అయితే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల వైఫల్యాలనే అస్త్రాలుగా ఎంచుకొని కాంగ్రెస్ ప్రచారం సాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కనీసం తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 స్థానాల్లో గెలవాలి అని టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగా వరుసగా పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారిగా తన క్యాంపు కార్యాలయంలో దాదాపు ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో పార్టీ ప్రచారం ఎలా ఉంది, విపక్షాలు ఏ అంశాలను లేవలేస్తా ఉన్నాయి, దాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ఎట్లా కౌంటర్ చేయాలి అన్న అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎందుకంటే తన 100 రోజుల పాలనకు రెఫరెండంగా ఈ లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రేవంత్ రెడ్డి గతంలో ఎన్నో సార్లు ప్రకటించారు, మా 100 రోజుల పాలన మీకు నచ్చితే కనుక కాంగ్రెస్ కు ఓటు గెలిపించండి అని పిలుపునిచ్చారు. 100 రోజుల పాలన రెఫరెండం అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అమలు చేస్తున్న ఈ 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం గాని, లేకపోతే ఉచిత వైద్యము 10 లక్షల వరకు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు, దాంతోపాటుగా ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఇటువంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఓట్లు తెచ్చిపెడతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కనీసం 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న టార్గెట్ పెట్టుకుంది. ఇక అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ప్రచారం అయితే చేశారో అదే ఒరబడిని కొనసాగించాలి అని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. అదేంటంటే బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటే, టీఆర్ఎస్ బీజేపీ బీటీంగా పనిచేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. లోక్సభ ఎన్నికల తర్వాత కర్ణాటకలో జేడీఎస్ తరహాలోనే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ బీజేపీ తో జట్టు కడుతుంది, ఎన్డీఏ కూటమిలో చేరుతుంది అన్న అంశాన్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మొత్తము తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాల ముఖ్య నేతలతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలోనే ఇంతకాలం పాటు సాగుతున్న ప్రచార ధరలన్నీ సమీక్షించడంతో పాటు ఎటువంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్న దానిపై కూడా రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. శివాని రైట్, థ్యాంక్ యూ నరేష్.